ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన కర్నూల్ ఎస్పీ ప్రమాద తీవ్రతపైన తదనంతర పరిణామాలపై ఏం చెప్పారో మా కరెస్పాండెంట్ సుంకన అందిస్తారు. వెల్దుర్తి మండలం మాదాపూర్ ఫ్లైఓవర్ పైన తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది చనిపోయారు, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ నలుగురిని కూడా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చేరారు. ఈ ఘటనపైన కూడా జిల్లా ఎస్పీ ఫకీరప్ప, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలానికి చేరి ఇక్కడ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని కూడా స్థానిక పోలీసులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మనతో పాటు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉన్నారు. ఎంత మరలు సార్, ఈ ఘటన ఎలా జరిగింది, కారణం ఏమంటారు, ఈ ఘటనపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? సో మనకు ప్రాథమికంగా ఇక్కడ సీన్ చూసిన తర్వాత ఒక అంచనా ఏమొచ్చినామంటే, ప్రాథమికంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు లేదా ఓవర్ స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, లేదా మెకానికల్ డిఫెక్ట్ ఏమైనా ఉందని కూడా వెహికల్ని ఇప్పుడు మనం ఒక మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్తో అది క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే మనం ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ ఈ ప్రాంతంలో ఇంతకుముందు కూడా మేజర్ యాక్సిడెంట్ జరిగినట్టు ఏం లేవు. ఇట్స్ నాట్ ఎ బ్లాక్ స్పాట్ కూడా కాదు. ఇది కొంచెం ఫ్లై కింద ఫ్లైఓవర్ టైప్ ఏరియా, ఇది రోడ్ మీరు చూస్తున్నారు. సో వెహికల్స్ ప్రిపరేబుల్ అంటే 350-400 మధ్యలో జరిగింది కాబట్టి, సో డ్రైవర్ నిద్రమత్తులో లేదా ఓవర్ స్పీడ్ ప్రాథమికంగా మనము అంచనా చేయాలి. ఈ ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందని చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఎంత డ్రైవరు ఎంత స్పీడ్తో వెళ్తున్నట్లు అంచనా ఏమన్నది? అదే ఇప్పుడు వెహికల్ ఎగ్జామిన్ చేయాలి. వెహికల్ ఎగ్జామిన్ చేస్తే దాంట్లో స్పీడోమీటర్ ద్వారానే మనం ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. ప్రాథమికంగా కారణాలు గల కారణాల్లో మనం చెప్పేది ఏమంటే, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒకటి నిద్రమత్తులు ఉండొచ్చు, రెండోది ఓవర్ స్పీడింగ్. ఎందుకంటే డివైడర్ డీ కొట్టిన తర్వాత అవతల వైపు 40-50 ఫీట్ వెహికల్ అనేది రోల్ టర్న్ రటల్ అయింది. సో తర్వాత అక్కడి నుంచి వస్తున్న లారీకి డీ కొట్టింది. సో ఇట్ ఇస్ ఓవర్ స్పీడ్లో ఉంటే మాత్రమే ఒక వెహికల్ డివైడర్ను డీ కొట్టిన తర్వాత అవతల రోడ్లో 40-50 ఫీట్ దూరం వరకు రోల్ ఓవర్ అయ్యి టర్న్ రటల్ అయ్యి వెహికల్ అంతా మొత్తం డ్యామేజ్ అవ్వాలంటే ఓవర్ స్పీడ్ ప్లస్ నిద్రమత్తు రెండు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఏమైనా మీరు సమాచారం ఇచ్చారా? వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం, డెడ్ బాడీస్ వాళ్ళకు ఈ జనరల్ ఆసుపత్రి మార్చురికి ఎప్పటి లోపల తరలించారు? వాళ్ళకి ఎప్పుడు డెడ్ బాడీస్ని కూడా మృతుల కుటుంబాలకు ఎప్పటి లోపల అప్పగించారు? మదనపల్లి టౌన్కి సంబంధించిన వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇప్పుడు వెంటనే బాడీ షిఫ్ట్ చేసి పోస్ట్మార్టం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. బై ప్రిపరేబుల్లీ మధ్యాహ్నం 12 గంటల లోపల అన్ని బాడీస్ కూడా పోస్ట్మార్టం చేసి వెంటనే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి హ్యాండ్ వచ్చాడు. ఇంకోటి, ఈ వెల్దుర్తి సమీపంలో నేను ఇంతకుముందు ఒక సంఘటన జరిగింది, అప్పుడు కూడా చాలామంది చనిపోయినారు. ఇప్పుడు ఈ వెల్దుర్తి మండలంలోనే జాతీయ రహదారులపైన ప్రమాదాల నివారణకు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సో ముఖ్యంగా ఈ మీడియన్స్లో ఏం జరిగినాయి, ఇది ఒకటి. ఇంతకుముందు కూడా ఒక రోడ్ బై లైన్స్ వచ్చి మెయిన్ రోడ్కి జాయిన్ అయ్యే ఏరియాలో కూడా ఖచ్చితంగా అండర్ పాస్ని కన్స్ట్రక్ట్ చేయాలని, మెయిన్ ఏరియాలో అండర్ పాస్ కన్స్ట్రక్షన్స్ ఒకటి ప్లాన్ చేసుకున్నాము. అప్రోచ్ రోడ్ దగ్గర 10-15 ఫీట్ దూరంలోనూ స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవడం జరిగింది. సైన్ బోర్డ్స్ కూడా రోడ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఇంకా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో మనం రోడ్ సేఫ్టీ మీటింగ్ ఫ్రీక్వెంట్గా పెట్టుకొని ఆ మీటింగ్ ద్వారా మనము డిస్కస్ చేస్తూ అవి రెక్టిఫై చేయాల్సిన మేజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్. మొత్తానికి డ్రైవరు నిద్రమత్తులో వస్తున్నప్పుడు డివైడర్ను ఢీ కొట్టారు. ఆ సమయంలో వాహనం కూడా చాలా వేగంగా వెళ్తుంది, సో స్పీడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోతారు. డివైడర్ ఢీ కొట్టి దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా పల్టీలు కూడా ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఈ ఏరియాలో కూడా బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వెల్దుర్తి మండలంలోనే బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి దాదాపు 10 మంది దాకా మహబూబ్ నగర్ జిల్లా వాసులు చనిపోయినారు. ఇప్పుడు 14 మంది కూడా మదనపల్లె వాసులు కూడా చనిపోవడం జరిగింది. సో ఫర్దర్గా ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మదనపల్లె మారపూర్ సంఘటనా స్థలం నుంచి.